తన పదవిని సైతం త్యాగం చేసిండు. ఈరోజు పదవుల కోసం వెంపర్లాడుతున్నటువంటి నాయకులను చూసినాం, కానీ ఇంకా సంవత్సరం కాలం ఉండగానే తన పదవిని గట్టి పోచలాగా విసిరేసి మునుగోడు ప్రజల మధ్యలోకి వచ్చిండు. మిత్రులారా, మిత్రులారా, ఈ ఎన్నిక కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారికి మధ్యలో జరగడం లేదు. కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక డమ్మి నాయకుడు అయినా, కానీ ఈ ఎన్నిక ఇది కేసీఆర్ అహంకారానికి మునుగోడు ప్రజలకు మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇది కేసీఆర్ కు రాజగోపాల్ రెడ్డి గారికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక. కాబట్టి ఈ ఎన్నికలో మీరు కేసీఆర్ వైపు నిలుస్తారా, లేదా మీ మునుగోడు ముద్దుబిట్ట అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారి వైపు నిలుస్తారా, ఒక్కసారి ఆలోచించాలి. కొట్లాడేటువంటి కొదమ సింహం రాజగోపాల్ రెడ్డి గారికి అదే అండగా ఉండాలి. తిరుగుబాటు చేసినటువంటి నాయకుడికి వెన్ను తట్టి ప్రోత్సహించాలి. త్యాగం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి తిలకం దిద్ది అసెంబ్లీ వంపాలని చెప్పి ఈరోజు గ్రామ గ్రామాన కూడా ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. అందరికి తెలుసు, ఇప్పుడు నాకు గొంతు పోయింది. మన రాకేష్ రెడ్డి గారు మాట్లాడినరు, బ్రహ్మాండంగా ప్రసంగం ఇచ్చిండు, మంచి మాట్లాడి కదా, చాలా చక్కగా. అది ఆవేశం కాదు, ఆవేదన. ఈ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ దోపిడీ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఆయన గొంతు మీ ప్రజల పక్షాన వినిపించిండు, అవునా?